రెండో విడతలో దళిత బంధు యూనిట్ల సంఖ్యను సర్కార్ తగ్గిస్తోందా? నియోజకవర్గానికి 1500 ఇస్తామని ఇప్పుడు 500కే పరిమితం చేసిందా? వేలల్లో ఆశావాహులు, వందల్లో యూనిట్లతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారా? అటు కార్యకర్తలు, ఇటు ఆశావాహుల పైరవీలతో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదా? వాచ్ ఏబిఎన్ స్టోరీ. తెలంగాణలో తొలిసారిగా దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించారు. దళిత బంధు ప్రారంభించి ఏడాది దాటినా హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ ఇంకా 100% పంపిణీ జరగలేదు. అదే సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత నియోజకవర్గానికి 100 యూనిట్లని చెప్పిన సర్కార్ ఆ తర్వాత 1500 యూనిట్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో నియోజకవర్గాల్లోని దళితుల్లో ఆశలు చిగురించాయి. 1500 యూనిట్ల ప్రకటనతో ఎమ్మెల్యేలు కూడా సంబరపడ్డారు. పార్టీ మారాలనుకుంటున్న ముఖ్యమైన నేతలకు దళిత బంధు ఆశ చూపి పార్టీలోనే కొనసాగేలా మభ్యపెట్టారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. 1500 దళిత బంధు యూనిట్లు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. మరోవైపు దళిత బంధు పైరువేలకు అడ్డాగా మారిందని లబ్ధిదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన దళిత బంధు క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైంది. ఎవరికైతే దళితులు అర్హులుగా ఉన్నారో వాళ్ళని పూర్తిగా పక్కకు పెట్టి ఇలా ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తటలకు ఎమ్మెల్యే చుట్టూ ఒక కోటరీగా ఏర్పడి దళారుల అవతారం ఎత్తి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ దళిత బంధు పథకం ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో బంధుల కార్యక్రమం నడుపుతూ ఉన్నది. ఇంతకుముందు దళిత బంధు డిక్లేర్ చేశారు. హుజూరాబాద్ లోపల దళితులను మోసం చేసి వంచే కార్యక్రమాన్ని ప్రారంభించింది 2014 ఆగస్టు జెండా కార్యక్రమంలోనే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అది ముమ్మాటికి మోసం చేసినారు. రెండవది, ఈ దళిత బంధు అనే కొత్త నాటకానికి తెరదీసిండు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి, దళితుల ఓట్లను దండుకోవడానికి 2 లక్షలు 3 లక్షల కమిషన్ తీసుకొని దళిత బంధుని ఇస్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోనూ దళిత బంధు యూనిట్లపై లొల్లి నడుస్తోంది. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో స్థానిక నేతలంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి స్థానిక నేతలకు కూడా గ్రామాల్లోని దళిత బంధు లబ్ధిదారుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న కొన్ని యూనిట్లను అందరికీ సర్దుబాటు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. పథకం రాని వారు స్థానిక నేతల తీరుపై రగిలిపోతున్నారు. దళిత బంధు గ్రౌండింగ్ 500 యూనిట్ల కంటే మించకూడదని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల ఎమ్మెల్యేలు దళిత బంధు హడావుడి తగ్గించారు. అయితే నిజమైన పేద లబ్ధిదారులకే తొలి విడత ఇస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. దళిత బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని, గొప్ప అద్భుతమైనటువంటి మార్పు కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికే విధంగా ఒక 10 లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఒక లంచం, ఒక రూపాయి లంచం లేకుండా, మరి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా కానటువంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం నిజంగా దళితులందరూ కూడా కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఒక మధ్యవర్తి లేకుండా, లంచాలు లేకుండా వాళ్ళందరికీ కూడా నేరుగా దళిత బంధు ద్వారా ఇవ్వడం జరిగింది. దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు స్థానిక నేతలను కవర్ చేయలేక, ఇటు కార్యకర్తలకు ఇచ్చుకోలేక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు వెళ్తే నిరసనలను ఎదుర్కొంటున్నారు. దళిత బంధు పథకం ఇవ్వాలని కొందరు గ్రామస్తులు ఏకంగా కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగుతున్నారు. మరి దళిత బంధు పథకంపై సర్కారు ఏం చేస్తుందో చూడాలి.